ఇక తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్ళారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డికే అరుణ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు ఇటీవల బీజేపీ కార్యకర్తలపై టిఆర్ఎస్ నేతలు చేసిన దాడులపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయ సభల కార్యదర్శులకు ఫిర్యాదు చేయనున్నారు టిఆర్ఎస్ కూటమి ప్లాన్ కు కౌంటర్ అటాక్ ఎజెండాపై చర్చించనున్నారు ఈ నేపథ్యంలో అగ్రనేతలతో భేటీ కానున్నారు తెలంగాణ బీజేపీ నేతలు रेट की देवीचा की संबंधी मरी सचार स्पेषल करेस्पाडेंट श्रीनिवास पांडे द्वारा अंदर श्रीनिवास शिव केन्द्र नायकत्व पील मेरे को तेलंगाना बीजेपी मुख्य नेता सुमार इरवे मंदिर दिल्ली की वेल्लारु तेलंगाना इंचार्जी तरुण चुगु आध्र्यन कीलक सवेश भविष्य कार्याचरण बीजेपी परिस्थिति अदे विधा प्रस्तुतम जो राजकीय परिणामाल चर्चे अवकाश हो राष्ट्र सीएम केसीआर निर्णय प्रस्तुतम राजकीय परिणामाल चर्चे अवकाश हो अदे विधा अधिकार पार्टी की चंदन मीडिया संस्थल केन्द्र प्रभुत्म असरी विधा अदे विधा प्रधान मोडी पै रास्तुन्नटुवंटि वार्तलु कथनाल पैन कूडा पार्लमेंट अफेयर्स कमिटी की मंत्री प्रह्लाद जोशी कूडा फिर्यादु चेयनुन्नारु अदे विधंगा भविष्यत् कार्याचरण अंटे तेलंगाणलो अधिकारंलोकि बीजेपी रावालंटे एलांटि चर्यलु चेपट्टालि पार्टी परिस्थिति एंटि अने विषयं मीद परिचयंगा आध्वर्यंलो 20 मंदि सभ्युलु कलवकोंटि चर्चिंचे अवकाशं उंदि ముఖ్యంగా కేంద్ర నాయకత్వం కొన్ని సూచనలు కూడా చేయనుంది ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది దీన్ని కూడా చర్చించే అవకాశం ఉంది మొత్తం అంటే తెలంగాణ రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్తులో జరిగేటువంటి రాజకీయ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అధికారంలోకి రావాలంటే ఎలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాలనే దాని మీద చేయడంతో పాటు ప్రస్తుతం అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి అంశాలను కూడా చర్చించవచ్చు మొత్తంగా ఈ రోజు తెలంగాణ బీజేపీ నేతలందరూ అక్కడ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వాటిని అంటే కేంద్రం ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని తిరిగి వచ్చి ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పడి ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు ఈ సమావేశంలో బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు కూడా వెళ్లి ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది మొత్తంగా ఢిల్లీ నాయకత్వం సూచనల మేరకు భవిష్యత్ కార్యాచరణ చేసే అవకాశం కనిపిస్తా ఉంది శివ రైట్ రైట్ శ్రీనివాస్ థాంక్యూ